నిన్ననే అమిత్ షా దగ్గరికి అటు కిషన్ రెడ్డి నాదెళ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ని వెంట పెట్టుకెళ్ళారు కిషన్ రెడ్డి. ఎందుకంటే మొన్న హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ని లక్ష్మణ్ ప్లస్ కిషన్ రెడ్డి కలిసి మద్దతు అడగటం, మేము 33 చోట్ల పోటీ చేద్దాం అనుకుంటున్నాం అంటాం, లేదు మీరు పోటీ డ్రాప్ అవ్వాలంటాం, నేను మీ అధిష్టానంతో మాట్లాడతానని చెప్పటం, అధిష్టానంతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించడం జరిగింది. ఇటు చంద్రబాబు విషయంలో ఏమీ మాట్లాడలేదు, కేవలం జగన్ సర్కార్ని గద్దెదించడం అన్నటువంటి పాయింట్ మాత్రమే చెప్పుకొచ్చారు అంటూ ఈనాడు రాసుకొచ్చింది. ఆంధ్రజ్యోతి మరొక కోణంలో రాసింది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అరగంటకు పైగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, జనసేన పీఎస్ చైర్మన్ ఆదిల మనోహర్ కూడా పాల్గొన్నారు. తెలంగాణలో జనసేనకు 20 సీట్లు కేటాయించాలని షాను పవన్ కోరినట్టు తెలిసింది. అయితే ఖమ్మం, కుకట్పల్లి, శేర్లింగంపల్లి వరకు బీజేపీ నాయకత్వం సుముఖంగా ఉన్నట్టు సమాచారం. దీంతో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదని తెలుస్తోంది. షాతో చర్చలపై బీజేపీ నేతలు కానీ జనసేన నేతలు కానీ పెదవి విప్పడం లేదు. ఈ మౌనం వెనక అర్థమేంటి? ఇది అసలు పాయింట్. మౌనం ఏంటి? మౌనం అర్ధ అంగీకారం అంటే పోటీ చేయకుండా ఉండడానికి అంగీకరించినట్ట, లేకపోతే పోటీ చేయడానికి ఇటు బీజేపీ అంగీకరించినట్ట? ఈ నిన్ననే అనుకున్నాం, నేను రాత్రి మనం మాట్లాడుకున్నాం, ఏమైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారని చూడాలని. ఇప్పటిదాకా కూడా రిలీజ్ చేయలేదు. ఈ మౌనం దేనికి సంకేతం? చూడాలి.